హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యస్వి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో నచ్చే రెండు రకాల పాప్కార్న్ రెసిపీని షేర్ చేస్తాను బెస్ట్ టైంపాస్ స్నాక్ కదా థియేటర్స్లో మల్టీప్లెక్స్లో వందలు పెట్టుకునే ఈ పాప్కార్న్ని చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్నాక్ కావాలని అడిగినప్పుడు కానీ మనకేదైనా తినాలనిపించినప్పుడు మూవీ చూసేటప్పుడు పిల్లల స్కూల్కి స్నాక్స్ లాగా కూడా ఈ పాప్కార్న్ని పెట్టచ్చు మరి అంత టేస్టీ పాప్కార్న్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందుగా సాల్టెడ్ పాప్కార్న్ని ఎలా చేయాలో చూద్దాము ఈ పాప్కార్న్ చేయడానికి ఏం కావాలి అంటే హాఫ్ కప్పు మొక్కజొన్న విత్తనాలు కార్న్ సీడ్స్ అన్ని సూపర్ మార్కెట్స్లో ఇవి దొరుకుతాయి అలానే ఒక పావు స్పూన్ పసుపు ఒక ముప్పావు స్పూను సాల్ట్ పసుపు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు పాప్కార్న్ చేయడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెలు కావాలి ఏదైనా సరే కడాయి అయినా కుక్కర్ అయినా ఏదైనా పర్వాలేదు నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక ముప్పావు గరిట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఈ కార్న్ సీడ్స్ని అందులో వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి మనం వేసిన ఆయిల్ ఎక్కువ అవ్వదండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్ తక్కువైతే పాప్కార్న్ మాడిపోతాయి సరిగా రావు ఈ విత్తనాలు ఫ్రై అయ్యే కొద్దీ కాస్త కలర్ మారి బాగా ఉబ్బుతాయి ఇవి పాప్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు వీటిని కలుపుతూనే ఉండాలి ఇలా పాప్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఇందులో సాల్ట్ పసుపు వేసేసి కలిపేసి మూత పెట్టేసేయాలి కుక్కర్ మూతకి రబ్బర్ పెట్టకూడదు విజిల్ పెట్టకూడదు ఈ పాప్కార్న్ కార్న్ పాప్ అయ్యేటప్పుడు ఇలా సౌండ్ వస్తుంది ఇలా సౌండ్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి సౌండ్ ఆగిపోయాక స్టవ్ ఆన్ లో అసలు ఉంచుకుంటూ పాప్కార్న్ కార్న్ మాడిపోతాయి పాప్ ఆగిపోయాక కుక్కర్ మూత తీసి సర్వ్ చేసేసేయండి అంతేనండి మన సాల్టెడ్ పాప్కార్న్ రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా ఉంది కదా చేసుకోవడం ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద బౌల్ నిండా పాప్కార్న్ వచ్చాయి మనం తీసుకున్న సాల్టు పసుపుని ఈ కాన్ సీడ్స్తో పాటు ఆయిల్లో వేయొచ్చు కానీ ముందే వేస్తే మాడిపోతాయి అందుకని ఈ కాన్ సీడ్స్ పాపయ్యేటప్పుడు వేసుకోవాలి పసుపు చాలా తొందరగా మాడిపోతుంది కదా అందుకని మన నెక్స్ట్ పాప్కార్న్ వచ్చి క్యారమిల్ పాప్కార్న్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పాప్కార్న్ చేయడానికి ఏం కావాలి అంటే కప్పు కార్న్ సీడ్స్ మొక్కజొన్న విత్తనాలు అవి ఎంత తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ షుగర్ అంటే హాఫ్ కప్పు షుగరు ఒక హాఫ్ స్పూను బటరు ఇక్కడ నేను ఇంట్లో చేసిన వెన్న తీసుకున్నాను కొంచెం వంట సోడా అలానే చాలా కొద్దిగా సాల్ట్ ముందుగా ఒక థిక్ బాటమ్ ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక పావు గరిట ఆయిల్ వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక కాన్సీడ్స్ని వేసి కలుపుతూనే ఉండాలి అవి పాపయ్యేంతవరకు వరకు కాన్సర్ట్స్ పాపవడం స్టార్ట్ అయ్యాక మూత పెట్టేసేయాలి ఇలా రెడీ చేసుకున్న పాప్కార్న్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిని క్లీన్ చేసుకొని మనం తీసుకున్న షుగర్ని వేసి ఈ కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి కాసేపటికి షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనం ఎలాంటి వాటర్ని యాడ్ చేయకూడదు ఫ్లేమ్ని హైలోనే ఉంచాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి షుగర్ మొత్తం కరిగాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మిక్చర్ని కలుపుతూనే ఉండాలి ఇది మెల్లిగా కలర్ మారి క్యారమలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా క్యారమలైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక సాల్ట్ని వేసి కలిపేసేయాలి ఆ తర్వాత వెన్నను కూడా వేసి కలుపుకోవాలి ఆ తర్వాత వంట సోడాను కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి వంట సోడా వేసాక ఇలా నురగగా వస్తుంది ఆ వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్ని వేసి ఈ మిక్చర్ని అంతా పాప్కార్న్కి బాగా పట్టించాలి పాప్కార్న్ అంతా ఈ మిక్చర్లో బాగా కలిసిపోయాక ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారాక వీటిని చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక టెన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి అంతేనండి మన క్యారమిల్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది తింటుంటే క్రంచీగా తీయగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్